नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमण गोविंदा गोविंदा निर्मथ्योग्र भवान्नवे निजमनोभीष्टं दिशामीति यः सम्यग्ज्ञापयितुं करेण विलसन् मन्थानमन्येन च रम्यं धाम ददन्महेशरजतग्रामश्रियोऽलङ्कृतिः कर्मन्दीश्वर भक्तिबन्धनवशः प्रीतोऽस्तु कृष्णप्रभुः। संसारमने समुद्र నుండి మనల్ని దాటించేవాడు అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మ తదభిన్న స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ఇప్పుడు అరణ్య పర్వ ప్రవచన కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి శ్రీ విఘ్నేశ్వర ధ్యానాలను అలాగే సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ శుభారంభం చేసుకుందాం। విఘ్నేశ్వర ధ్యానం నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం వ్యాస ధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షార్థ చతుర్విధా పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్ మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రింశోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్। పరమాత్మ యొక్క సంకల్పానుసారంగా అనగా ఏ ఏ జీవుడు ఏ ఏ సమయాల్లో ఎటువంటి సుఖ దుఃఖాలను భోగించాలి అని పరమాత్మ తను నిశ్చయం చేసిన విధంగా అనగా మనం ఇప్పుడు తలరాత అని అనుకుంటూ ఉంటాం ఆ విధంగా ద్రౌపది సహితులైనటువంటి పాండవులు భౌమ్యాచారుల వారి అనేక ఉపదేశాలను పొందుతూ అరణ్యంలో సుఖంగా ఉన్నారు। మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు కానీ ఎలా ఉన్నాము అనేదే ముఖ్యం। ఎందుకంటే ధార్తరాష్ట్రులు దుర్యోధనాదులు సకల భోగభోగ్యాలతో సహా హస్తినాపురంలో ఇంద్రప్రస్థంలో ఉన్నారు। అన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా వారికి సంతృప్తి అనేది లేదు కానీ ఎటువంటి భోగ్య వస్తువులు లేవు। నిజంగా చెప్పాలంటే రేపటికి కావాల్సిన అనగా రేపటి ఆహారానికి కూడా దిక్కులేనటువంటి స్థితిలో అరణ్యంలో ఘోరమైనటువంటి అరణ్యంలో ఎంతో మంది మార్బలంతో పాండవులు ఇక్కడ ఉన్నారు కానీ వారికి ఎటువంటి చింత లేవు ఎంతో సుఖంగా మనశ్శాంతితో వారు జీవిస్తున్నారు। అటువంటి సందర్భంలో కూడా ధర్మ తత్పరత అనేదాన్ని వాడు విడలేదు అనే విషయాన్ని ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకున్నాము।
అటువంటి సందర్భంలో ద్రౌపదీ దేవి అత్యంత సుందరంగా ధర్మరాజును గురించి ధర్మబోధాలను తను చెబుతూ ఉంది. చెప్పే సమయంలో కూడా మనం ద్రౌపదీ దేవి గురించి కూడా తెలుసుకోవాలి. అయో నిజ, తను పుట్టటమే ఎటువంటి గర్భ సంపర్కం లేకుండా స్త్రీ పురుష సంపర్కం లేకుండా జనించినటువంటి మహా యోగ్యత కలిగినటువంటి ఇల్లాలు ఆ ద్రౌపదీ దేవి. అటువంటి ద్రౌపదీ దేవి తను చెబుతూ ధర్మరాజుకి ఎన్నో ధర్మవాక్యాలను బోధిస్తూ, కర్మభిశ్చింతితో లోక గత్యాగత్యాం పృథగ్విధ తస్మాత్ కర్మాణి నిత్యాని లోభాన్ మోక్షం ఈయాసతి. అయ్యా ధర్మరాజా, జీవుడు తను ఉన్నంతకాలం కూడా సత్కర్మలను ఆచరించాలి అని చెబుతారు. ఇదే విషయాన్ని ఈశోపనిషత్తులో కూడా చెబుతారు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే క్షతం సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తి నకర్మ లిప్యతే నరే అని చెబుతారు. అనగా మనం బతికి ఉన్నంతకాలం కూడా కర్మలను ఆచరించాలి. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెబుతారంటే, కర్మలను ఆచరించిన వారు ఆచరించిన తర్వాత ఆచరించే సమయంలో కూడా భగవదర్పణ బుద్ధితో చేయాలి అని చెబుతారు. అందుకు ఒక న్యాయం కూడా చెబుతారు, ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాద స్పర్శనం వరమని. అంటే మనం బురదను తాకితే చేతులను కడుక్కోవాలి. అసలు బురదనే తాకనప్పుడు చేతులు ఎందుకు కడుక్కోవాలి అని మనం వ్యవహారంలో ఎలా అయితే మాట్లాడుకుంటూ ఉంటామో, కర్మలను ఆచరిస్తే భగవదర్పణ బుద్ధి అనేది ఉండాలి, కర్మలనే ఆచరించడం వద్దు అన్నప్పుడు భగవదర్పణ బుద్ధి కూడా అవసరం లేదు కదా అని ఒక పూర్వపక్షం, లేకపోతే ఒక ప్రశ్నపూర్వకంగా దానికి సమాధానం ఇస్తూ ఈ రెండవ శ్లోకంలో కురువన్నేవేహ కర్మాణి అనే ఒక శ్లోకాన్ని చెబుతారు. వేదపురుషుడు చెబుతూ, మనిషి జీవుడు బతికున్నంతకాలం కూడా స్వోచితమైనటువంటి భగవత్ పూజాత్మకమైనటువంటి అసంకల్పిత కర్మలను ఆచరించవలసినదే. అలా ఆచరించకపోతే కర్మ న లిప్యతే ఇది నాని చెబుతారు. అనగా కర్మలేప లేకుండా ఉండదు, అనగా కర్మలేపము అవయే అవుతుంది. కర్మము అనగా పాపము అని చెబుతారు. అనగా మనకు పాపం రాకూడదు అంటే ఖచ్చితంగా కూడా సత్కర్మలను ఆచరించవలసిందే. సత్కర్మలను ఆచరించిన వారికి ఎటువంటి పాపాదులు ఉండవు, కాబట్టి కర్మలను అందరూ కూడా ఆచరించవలసిందే అని చెబుతారు. నహితేధ్యం అగమజ్జాతు తదానీం నాద్య భారత ధర్మాత్ ప్రియతరం కించిత్ అపిచే జీవితాదహ. ఎందుకు ఉంటే వ్యవహారంలో కూడా ఒక మాటను చెబుతారు ద్రౌపదీ దేవి. ధర్మరాజా, మనిషి అకస్మాత్తుగా కర్మలను ఆచరించకపోతే ఏమవుతుంది అంటే, తను మనిషి ఈ లోకంలో బతకాలంటే ధనధాన్యాదులు కావాలి. కర్మలను ఆచరించకపోతే ధనధాన్యాదులు లేవు, మనిషి మనుగడేది ప్రశ్నార్థకమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కర్మలను ఆచరించవలసినదే. సరే, కర్మలను ఆచరిస్తాము, ఈ కర్మలకు ఏమైనా ఫలితం ఉన్నదా అనే విషయాన్ని ఒక ప్రశ్నగా చేసుకుంటూ, ధర్మార్థమేవ తే రాజ్యం ధర్మార్థం జీవితం చతే బ్రాహ్మణ గురవశ్చైవ జానంత్యపి చ దేవతాః. ఎందరో సత్పురుషులున్నారు, ఎందరో దేవతలు ఉన్నారు. మనుషులు మాత్రమే కాదు, మునులు కూడా కర్మలను ఆచరిస్తారు. ఎటువంటి మునులు అంటే, అసంప్రజ్ఞాత సమాధికి వెళ్ళని మునులందరూ కూడా సంధ్యావందనాది కర్మలను ఖచ్చితంగా ఆచరిస్తారు. ఎవరైతే అసంప్రజ్ఞాత సమాధిలో ఉంటారో, మనం చాలాసార్లు వింటూ ఉంటాం, విశ్వామిత్రాది మహర్షులు కొన్ని వేల సంవత్సరాల వరకు అసంప్రజ్ఞాత సమాధిలో ఉంటూ తపస్సును ఆచరించారు అని. ఆ అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నంతకాలం కర్మ లోపజనితటువంటి దోషం వారికి తగలదు. కానీ ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో ఉంటారో ఆ సందర్భంలో వారు కర్మలను ఆచరించవలసినదే. ఈ విధంగా ఋషిమునులు కూడా కర్మలను ఆచరిస్తారు. దేవతలు, మన కర్మాభిమాని దేవతలు, మనం పడుకున్నప్పుడు, లేకపోతే మనం మెలకుగా ఉన్నప్పుడు, మనం తిన్నప్పుడు, మన సమస్త ఏవైతే క్రియలుంటాయో ఆ కర్మలకు అభిమాని దేవతలే ఎవరైతే ఉంటారో వారు మన చేత కూడా కర్మలను చేయిస్తారు, వారు కూడా కర్మలను ఆచరిస్తారు. ఎందుకంటే ధర్మార్థమేవ, ధర్మం కోసము, అనగా పుణ్య సంపాదన కోసము. ఈ పుణ్య సంపాదన అనేదే జీవితమే లేదు, ధర్మార్థం జీవితం చతే. ధర్మం కోసమేనయ్యా, పుణ్యం కోసమేనయ్యా ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ కర్మలను ఆచరించవలసిందే. ఎందుకో ధర్మరాజా, నీకొక విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. భీమసేనార్జునో చోభో మాద్రేయో చ మయా సహ
త్యజేస్త్వమితమే బుద్ధి నతు ధర్మం పరిత్యజేహే. అంటే ఒక భార్యగా ఉంటూ భర్తని ధర్మ మార్గంలో ఎలా నడపాలి, భర్త ధర్మ మార్గంలో ఉండాల్సిన విధంగా ఎటువంటి మాటలని మాట్లాడాలి అనే విషయాన్ని ద్రౌపదీదేవితో మనం నేర్చుకోవాలి. ద్రౌపదీదేవి తను చెబుతోంది, భీమసేనుడిని అర్జునుడిని నకుల సహదేవులను చివరికి నన్ను కూడా వదిలేసి, కానీ ధర్మాన్ని మాత్రం నీ వదలొద్దు. ధర్మశాస్త్రంలో ఏవైతే కర్మలను మనకు చెప్పారో అటువంటి ధర్మశాస్త్రబద్ధంగా మాత్రమే నీవు జీవితాన్ని నీవు కొనసాగించాలి. నతు ధర్మం పరిత్యజేహే, నన్నైనా వదిలేసి కానీ ధర్మాన్ని మాత్రం నీవు వదలొద్దు. ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అని చెబుతారు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వారందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తే వారిని అనుసరించే అందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తారు. నీవు ఎవరు అంటే సకల ఈ ప్రపంచానికి కూడా నీవు చక్రవర్తివి. అందుకోసం రాజానం ధర్మగోప్తారం ధర్మో రక్షతి రక్షిత ఇతిమే శ్రుతమార్యాణం త్వం తు మన్యే నరక్షతి. రాజు ఎవరు అంటే ప్రపంచాన్ని పాలించేవాడు, ఇది ఒక మాట వాస్తవమే, కానీ ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మాన్ని రక్షిస్తూ ప్రపంచాన్ని ప్రపంచ ప్రజలను రక్షించేవాడే రాజు. కానీ ఏదో నేను ప్రజలను రక్షిస్తాను, నేను ధర్మాన్ని ఆచరించను అని చెప్పేవాడు రాజు కాదు. అందుకోసం నీవు ఎప్పుడైతే ఈ ప్రపంచానికి రాజుగా ఉన్నావో అటువంటి ధర్మాన్ని రక్షించే బాధ్యతలో ఉండేటువంటి నీవే నేను ధర్మాన్ని ఆచరించను నేను ధర్మాన్ని రక్షించను అంటే అది సరి అయిన మాట కాదు. సరే, ధర్మో రక్షతి రక్షిత అనేదాన్ని మనం వింటూనే ఉంటాం. ఈ ధర్మరక్షణ అనేది ఎలా జరుగుతుంది అంటే ధర్మాచరణ ద్వారా మాత్రమే ధర్మరక్షణ అనేది జరుగుతుంది. ధర్మాన్ని రక్షించాలంటే ఏదో నీటిలో కొట్టుకుపోయేటువంటి పదార్థాన్ని మనం రక్షించడమో లేకపోతే కాలుతున్న పదార్థాన్ని మనం ఆర్పడమో అలా కాదు, ఆ ధర్మాన్ని ఆచరించాలి. మనం ఉదయం లేచినప్పటి నుండి ఎలా ఉండాలి అని మనకు శాస్త్రం ఎలాగైతే బోధించిందో, అలాగే సత్యాది ధర్మాలు దయాది ధర్మాలు ఈ అన్నిటినీ ఆచరించడమే ధర్మాచరణ. ఇది తప్ప వేరేది లేదు. అదే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెబుతూ, స్వాహాకారై స్వధాభిశ్చ పూజాభిరభిచ ద్విజాన్ దేవతాని పితృంశ్చైవ సతతం పార్థసేవసే. ధర్మాచరణ ధర్మరక్షణ అనేది ఎలా జరుగుతుంది తెలుసా ధర్మరాజా? స్వాహాకరై యజ్ఞాన్ని చెయ్యి అని చెబుతోంది పరమాత్మ. భగవద్గీతలో చెబుతూ, దేవాన్ భావయతానైన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత అని చెబుతాడు పరమాత్మ. మీరు దేవతలను పూజించండి, దేవతలు మీకు కావలసినటువంటి ఏవైతే నీళ్లు లేకపోతే ధనధాన్యాదులు ఉంటాయో వాటిని ప్రసాదిస్తారు. కాబట్టి ఈ విధంగా పరస్పరం భావయంత, మీరిద్దరు కూడా పరస్పరం ఒకరినొకరు ఉపయోగపరుచుకుంటూ ఒకరినొకరు సేవించుకుంటూ ఈ లోకానికి శ్రేయస్సును చేకూర్చుండి పరమాత్మ ఏవైతే చెప్పాడో అదే విషయాన్ని చెబుతూ, స్వాహాకారై దేవతలను అర్చించు, స్వధాభిశ్చ పితృయజ్ఞాన్ని చేయవయ్యా, పూజాభిరభిచ ద్విజాన్ ఎవరైతే జ్ఞానులుంటారో వారిని పూజించు, ఈ విధంగా సతతం పార్థసేవసే. ఇదే ధర్మరక్షణ అనేది ఉంటుంది. ఈ ధర్మరక్షణ కూడా ఎంత సూక్ష్మము అనే విషయాన్ని చెబుతూ, ఎదిదం వైశ్వదేవం తే శాంతయే క్రియతే గృహే తద్వత్వాతిథి భృత్యేభ్యః రాజన్ శిష్టేన జీవసి. మనం భోజనం చేయడం కూడా ఇదొక ధర్మం అని ద్రౌపదీదేవి చెబుతుంది. ఎటువంటి భోజనాన్ని నువ్వు చేయాలంటే వైశ్వదేవ శిష్టమైనటువంటి ఆహారాన్ని భుజించు. ఏదైతే వైశ్వదేవం చేస్తావో అంటే పంచమహాపాతక నివృత్త్యర్థం అని వైశ్వదేవాన్ని చేస్తాం. అంటే మనం ఆహారానికి కావలసినటువంటి ధాన్యాలను స్వీకరించే సమయంలో ఎన్నో జీవులకు మనం హాని కలిగిస్తూ ఉంటాం. అన్ని జీవులను చంపి మనం ఆహారాన్ని భుజించడం అనేది ఇది పాప కారణమవుతుంది. అటువంటి పాపం రాకూడదు అంటే మనం వైశ్వదేవం చేసి మన ఆహారం కోసం ఏ జీవులైతే తమ ప్రాణాన్ని పణంగా పెట్టాయో అటువంటి జీవులు కూడా సద్గతి చేకూర్చాలని పరమాత్మని మనం కోరుతూ చేసేటువంటి కర్మే వైశ్వదేవము అని చెబుతారు. అటువంటి వైశ్వదేవాన్ని చెయ్యమని చెబుతోంది. అలాగే ఈ వైశ్వదేవాన్ని చేసేటప్పుడు కూడా అకస్మాత్తుగా ఎవరైనా భిక్ష కోసం అడిగాడు, ఉదాహరణకి బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వారు వచ్చి భిక్షను అర్థిస్తే వారికి భిక్ష వేయడం కోసం కూడా అప్పుడే భోజనం మనం వండుకున్నటువంటి పదార్థాలు ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. అది కూడా ఇలా ఇవ్వాలి అంటే
వైశ్వదేవం కోసం పాత్రాంతరం చేసి ఇంకొక భాగాన్ని మనం వారికి ఇవ్వాలి, అలా ఇస్తే మాత్రం దోషం లేదు అని చెప్తారు. అనగా యోగ్యుడైనటువంటి వాడు భగవద్భక్తుడు వచ్చి తను భిక్ష అడిగితే భిక్షను ఇవ్వవలసినదే. కానీ ఎవరైతే భగవద్భక్తుడు కాదో, పరమాత్మని ద్వేషిస్తాడో, అటువంటి వాడికి వాడి ప్రాణం పోతున్న సమయంలో కూడా అన్నాదులు ఇవ్వకపోవడం అనేది ఇది ధర్మమే అని శాస్త్రం చెబుతోంది. ఆ విధంగా ధర్మం చేయవయ్యా. అలాగే అతిథి భృత్యేభ్యః రాజన్ శిష్టేన జీవసి, నీవు భోంచేయాలి. ఆ భోంచేయవలసిన పదార్థం ఎలా ఉండాలో తెలుసా రాజా? అతిథి భృత్యేభ్యః శిష్టేన, అతిథులకు భృత్యులకు వీరందరి కూడా ఇచ్చి మిగిలిన పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించు. శిష్టేన జీవసే, దానితో మాత్రమే నీ జీవితాన్ని గడపవయ్యా అని చెబుతుంది. అంటే మనం భోంచేయక ముందు ఎవరెవరికి భోజనం పెట్టి మనం భోంచేయాలంటే భృత్యాతిథి పురస్సరహ అని చెబుతారు శాస్త్రంలో. అనగా ఎవరైతే మన ఇంటికి వచ్చే అభ్యాగతులు అతిథులు ఉంటారో వారికి ముందుగా భోజనం పెట్టాలట. వారికి భోజనం పెట్టి మన ఇంట్లో ఎవరైతే భృత్యులుంటారో, అనగా మనను మన సేవక జనం ఎవరైతే ఉంటుందో వారికి భోజనం పెట్టాలి. వారికి భోజనం పెట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, రోగగ్రస్తులు కానీ, బాలింతలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, వీరికందరికీ భోజనం పెట్టి ఏదైతే మిగులుతుందో అది అమృతతుల్యము అని చెబుతుంది శాస్త్రం. అటువంటి అమృతతుల్యమైనటువంటి పదార్థంతో నీ జీవితాన్ని గడపవయ్యా. అంటే వీరి ఈ అందరికి కూడా ఇవ్వకుండా ముందుగా నీవు భోంచేయవద్దు అని శాస్త్రం చెబుతోంది. ఆ విధంగా నీవు ఉండమని తను ద్రౌపదీదేవి ఉపదేశిస్తోంది. అటువంటి ఆ ద్రౌపదీదేవి ఉపదేశ ప్రతిపాదకమైనటువంటి ఈ శ్లోకరత్నాలను మనం ఆచార్యుల ద్వారా వారి ముఖత వింటూ వారి ఉపదేశానుసారంగా మనం పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ధర్మ విషయాలని మనం ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే ఈ మానవ జన్మ ఏ విధంగా సంప్రాప్తించబడినది మనకు అనంటే, శాస్త్రం ఒక వాక్యం చెబుతోంది. ఏమని అనంటే, మనము అధికమైనటువంటి పుణ్యం చేయడం వలన ఏమాత్రం కించిత్ పాపపు కర్మ ఏమీ చేయకుండా సాత్వికమైనటువంటి గుణంతో అధికమైనటువంటి పుణ్యాన్ని మనం చేసినట్లయితే తద్వారా లభించేటటువంటి జన్మ ఏమీ అనంటే అది దైవత్వమే అని నిర్ణయం చేశారు. అటువంటి వారికి పునః మళ్ళీ వాళ్ళకి జననం అనేటటువంటిది ఉండదు, మరణం అనేటటువంటిది ఉండదు అని నిర్ణయం చేశారు. అయితే మరి మానవ జన్మ ఏ విధంగా సంప్రాప్తిస్తుంది? మరి అన్ని జన్మలలో కూడా మానవ జన్మ అనేటటువంటిది అత్యంత ఉత్కృష్టకరమైనటువంటిది అని మనం చెప్పుకుంటూ ఉంటూ ఉంటాం కదా. మరి అప్పుడేం చేయాలి? దేని ద్వారా ఈ జన్మ మనకు సంప్రాప్తించింది అని అంటే, వాక్యం చెబుతూ ఉన్నారు, మనము ఎప్పుడైతే పాపపు కర్మలు పుణ్యకర్మలు రెండూ కూడా సమానంగా మనం చేస్తూ ఉన్నామో అప్పుడు వారికి మానవ జన్మ అనేటటువంటిది సంప్రాప్తించింది. మిశ్రయీహి మానుషో భవేత్ అని వాక్యం. మిశ్రమం అంటే ఇటు పాపపు కర్మ, ఇటు పుణ్యపు కర్మ, రెండు ఏవైతే ఉన్నాయో రెండు సమానంగా చేస్తే వాడికి మానుష జన్మ అనేటటువంటిది వాడికి ఆ జన్మ ఎందు సంప్రాప్తించినది. ఆ తదుపరి వాడు ఇంకాస్త తామస గుణముతో ఈ కర్మలను ఆచరించడం వలన వాడికి ఈ పశుపక్ష మృగాది జన్మ ఏదైతే ఉందో ఆ జన్మ అనేటటువంటిది సంప్రాప్తించబడి ఉన్నది. అసలు ఏమాత్రం కించిత్ కూడా పుణ్యకర్మ అనేటటువంటిది లేకుండా వాడు కేవలము పాపము మాత్రమే చేస్తూ ఉండేటటువంటి వాడికి ఖచ్చితంగా వాడికి నరకమే సంప్రాప్తిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అధోగామి చ కిల్బిషి అనేటటువంటి వాక్యం ద్వారా మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక వాక్యం చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, యథా సంభృత సంభారః పునరేవ ప్రజాయతే. ఈ మానవ జన్మ మనకు సంప్రాప్తించబడి ఉన్నది. దీనిని మనం ఏం చెయ్యాలి అనంటే, సంభృత సంభారః, మనము చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సంభారం ఏదైతే ఉందో తద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని అనుభవించడానికి, అది పుణ్యకర్మల ద్వారా పుణ్యఫలితం, పాపకర్మముల ద్వారా దుష్ఫలితాన్ని మనం పొందుట కొరకు మాత్రమే ఈ మానవ జన్మ అనేటటువంటిది సంప్రాప్తించింది.
ఇంకాస్త ముందుకు వెళ్తే శుభకృత్ శుభజోనిషు పాపకృత్ పాపజోనిషు అని మనము చేసేటటువంటి పుణ్యకర్మల ద్వారా మనకు పుణ్యపురుషుడు జన్మిస్తారు అంటే మంచి సంతానం అనేటటువంటిది కలుగుతుంది మంచి వారికి మంచి సంతానం కలుగుతుంది ఎప్పుడూ కూడా దుష్కర్మలను ఆచరించేటటువంటి వాడికి దుస్సంతానమే కలుగుతుంది సంతానం అనేటటువంటిది చెడ్డవాడవుతాడు అని శాస్త్రం మనకు చెబుతోంది మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం చక్కగా నువ్వు చేసినటువంటి పాపపు కర్మ ఏదైతే ఉందో అది తప్పక అనుభవిస్తావు నువ్వు అనుభవించకుండా ఉండవు అని మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు చక్కగా ఇప్పుడు మనమంతా కూడా ఎవరైతే తల్లిదండ్రులని కనీసం వాడు పట్టించుకోకుండా వారిని అనేక విధములుగా క్షోభిస్తూ వాళ్ళని ఎక్కడో వృద్ధాశ్రమంలోనో అనాథాశ్రమాల్లోనో వాళ్ళని వదిలిపెట్టడము వీడికి స్తోమత ఉండి కూడా వారి మీద కనీస ధర్మాన్ని వారు ఇది చేసుకోకపోవడం సేవ చేసుకోకపోవడం వలన ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అని మనం చెప్పుకుంటూ ఉంటాం దానికి ఈ వనపర్వ అంతర్గత ఈ 208వ అధ్యాయంలో చక్కగా ఈ వాక్యం చెబుతూ ఉన్నారు శుభకృత్ శుభజోనిషు పాపకృత్ పాపజోనిషు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ విధంగా చేస్తే నీకు కలిగేటటువంటి ఫలం ఖచ్చితంగా అది పాపపు కర్మనే పాపపు ఫలితాన్నే నువ్వు అనుభవిస్తావు నువ్వు శుభకర్మని ఆచరించినట్లయితే శుభ సంతానాన్ని నువ్వు కలుగుతావు అని ఇంతటి మహత్తరమైనటువంటి ధర్మ సూక్ష్మములన్నిటినీ కూడా మనం ఈ మహాభారత అంతర్గత వనపర్వము ద్వారా మనం రోజురోజు తెలుసుకుంటూ ఉన్నాం ఇక 30వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అథ త్రింశోధ్యాయ అథ త్రింశోధ్యాయ ద్రౌపద్యువాచ ద్రౌపద్యువాచ నమో ధాత్రే విధాత్రే చ నమో ధాత్రే విధాత్రే చ యౌమోహం చక్రతుస్తవ యౌమోహం చక్రతుస్తవ పితృపైతామహే వృత్తే పితృపైతామహే వృత్తే ఓఢవ్యేతేన్యథా మతిః ఓఢవ్యేతేన్యథా కర్మభిశ్చింతితో లోకః కర్మభిశ్చింతితో లోకః గత్యాం గత్యాం పృథక్విధః గత్యాం గత్యాం పృథక్విధః తస్మాత్ కర్మాణి నిత్యాని తస్మాత్ కర్మాణి నిత్యాని లోభాన్ మోక్షం యాసతి లోభాన్ మోక్షం యాసతి నేహ ధర్మానుశంస్యాభ్యాం నేహ ధర్మానుశంస్యాభ్యాం క్షాంత్యానార్జవేన చ నక్షాంత్యానార్జవేన చ పురుషశ్రియమాప్నోతి పురుషశ్రియమాప్నోతి నఘృణిత్వేన కరిహిచిత్ నఘృణిత్వేన కరిహిచిత్ వాంచవ్యసనమభ్యాగాత్ వాంచవ్యసనమభ్యాగాత్ ఇదం భారత దుస్సహం ఇదం భారత దుస్సహం యత్వం నార్హసి నాపీమే యత్వం నార్హసి నాపీమే భ్రాతురస్తే మహౌజసః భ్రాతరస్తే మహౌజసః నహితేధ్యగమజ్జాతు నహితేధ్యగమజ్జాతు తదానీం నాద్య భారత తదానీం నాద్య భారత ధర్మాత్ ప్రియతరం కించిత్ ధర్మాత్ ప్రియతరం కించిత్ అపి చేత్ జీవితాదిహ అపి చేత్ జీవితాదిహ ధర్మార్థమేవ తే రాజ్యం ధర్మార్థమేవ తే రాజ్యం ధర్మార్థం జీవితం చ తే ధర్మార్థం జీవితం చ తే బ్రాహ్మణా గురవశ్చైవ బ్రాహ్మణా గురవశ్చైవ జానంత్యపి చ దేవతాః జానంత్యపి చ దేవతాః భీమసేనార్జునౌ చోభౌ భీమసేనార్జునౌ చోభౌ మాత్రేయౌ చ మయా సహ మాత్రేయౌ చ మయా సహ త్యజేస్త్వమితి మే బుద్ధిః త్యజేస్త్వమితి మే బుద్ధిః ధర్మం పరిత్యజేః నతు ధర్మం పరిత్యజేః రాజానం ధర్మగోప్తారం రాజానం ధర్మగోప్తారం ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః ఇతి మే శ్రుతమార్యాణాం ఇతి మే శ్రుతమార్యాణాం త్వాం తు మన్యేన రక్షతి త్వాం తు మన్యేన రక్షతి అనన్యా హి నరవ్యాఘ్ర అనన్యా హి నరవ్యాఘ్ర నిత్యదా ధర్మమే
मेवते नित्यदा धर्ममेवते बुद्धिस्सततमन्वेति सायेव पुरुषं निजा सायेव पुरुषं निजा नावमंस्थाहि सदृशान् नावमंस्थाहि सदृशान् नावरान् श्रेयसः कुतः नावरान् श्रेयसः कुतः अवाप्य पृथिवीं कृत्स्नाम् अवाप्य पृथिवीं कृत्स्नाम् नते शृङ्गमवर्धत नते शृङ्गमवर्धत स्वाहाकारैस्वधाभिश्च स्वाहाकारैस्वधाभिश्च पूजाभिरपि च द्विजान् पूजाभिरपि च द्विजान् दैवतानि पितृंश्चैव देवतानि पितृंश्चैव सततं पार्थसेवसे सततं पार्थसेवसे ब्राह्मणाः सर्वकामैस्ते ब्राह्मणाः सर्वकामैस्ते सततं पार्थतर्पिताः सततं पार्थतर्पिताः यतयो मोक्षिणश्चैव यतयो मोक्षिणश्चैव गृहस्थाश्चैव भारत गृहस्थाश्चैव भारत भुञ्जते रुक्मपात्रीभिः भुञ्जते रुक्मपात्रीभिः यत्राहं परिचारिका यत्राहं परिचारिका आरण्यकेभ्यो लौहानि आरण्यकेभ्यो लौहानि भोजनानि प्रयच्छसि भोजनानि प्रयच्छसि नादेयं ब्राह्मणेभ्यस्ते नादेयं ब्राह्मणेभ्यस्ते गृहे किञ्चन विद्यते गृहे किञ्चन विद्यते यदिदं वैश्वदेवन्ते यदिदं वैश्वदेवन्ते शान्तये क्रियते गृहे शान्तये क्रियते गृहे तद्दत्त्वातिथिभूतेभ्यः तद्दत्त्वातिथिभृत्येभ्यः राजन् शिष्टेन जीवसि राजन् शिष्टेन जीवसि इष्टयः पशुबन्धाश्च इष्टयः पशुबन्धाश्च काम्यनैमित्तिकाश्च गे काम्यनैमित्तिकाश्च गे वर्तन्ते पाकयज्ञाश्च वर्तन्ते पाकयज्ञाश्च यज्ञकर्म च नित्यदा यज्ञकर्म च नित्यदा अस्मिन्नपि महारण्ये अस्मिन्नपि महारण्ये विजने दस्युसेविते विजने दस्युसेविते राष्ट्रादपेत्यवसतः राष्ट्रादपेत्यवसतः धर्मस्तेनावसीदति धर्मस्तेनावसीदति अश्वमेधो राजसूयः अश्वमेधो राजसूयः पुण्डरीकोऽथ गोसवः पुण्डरीकोऽथ गोसवः एतैरपि महायज्ञैः एतैरपि महायज्ञैः इष्टन्ते भूरि दक्षिणैः इष्टन्ते भूरि दक्षिणैः राजन् परीतया बुद्ध्या राजन् परीतया बुद्ध्या विषमेक्षपराजये विषमेक्षपराजये राज्यं वसून्यायुधानि राज्यं वसून्यायुधानि भ्रातॄन्मां चासि निर्जितः भ्रातॄन्मां चासि निर्जितः रुजोर्मृदोर्वधान्यस्य रुजोर्मृदोर्वधान्यस्य श्रीमतः सत्यवादिनः श्रीमतः सत्यवादिनः कथमक्षव्यसनजा कथमक्षव्यसनजा बुद्धिरापतिता तव बुद्धिरापतिता तव अतीव मोहमायाति अतीव मोहमायाति मनश्च परिभूयते मनश्च परिभूयते निशाम्यते दुःखमिदं निशाम्यते दुःखमिदं इमां चापदमीदृशीम् इमां चापदमीदृशीम् अत्राप्युदाहरन्तीमम् अत्राप्युदाहरन्तीमम् इतिहासं पुरातनम् इतिहासं पुरातनम् ईश्वरस्य वशे लोकाः ईश्वरस्य वशे लोकाः तिष्ठन्तेनात्मनो यथा तिष्ठन्तेनात्मनो यथा भातैव खलु भूतानां भातैव खलु भूतानां सुखदुःखे प्रियाप्रिये सुखदुःखे प्रियाप्रिये दधाति सर्वमीशानः दधाति सर्वमीशानः पुरस्ताच्छुक्रमुच्चरन् पुरस्ताच्छुक्रमुच्चरन् यथा दारुमयी योषा यथा दारुमयी योषा नरवीरसमाहिता नरवीरसमाहिता ईरयन्त्यङ्गमङ्गानि ईरयन्त्यङ्गमङ्गानि तथा राजन्निमाः प्रजाः तथा राजन्निमाः प्रजाः आकाश इव भूतानि आकाश इव भूतानि व्याप्य सर्वाणि भारत व्याप्य सर्वाणि भारत ईश
ईश्वरो विदधातीह कल्याणं यच्च पापकम् शकुनिस्तन्तु बद्धो वा नियतो यमनीश्वरः ईश्वरस्य वशे तिष्ठेत् नान्येषां नात्मनः प्रभुः मणिसूत्र इव प्रोतः नस्योत इव गोवृषः श्रोतसो मध्यमापन्नः कूलाद् वृक्ष इव च्युतः धातुरादेशमन्वेति तन्मयो हि तदर्पणः नात्माधीनो मनुष्योऽयम् कालं भजति कञ्चन अग्न्यो जन्तुरनीशोऽयम् आत्मनः सुखदुःखयोः ईश्वरप्रेरितो गच्छेत् स्वर्गं नरकमेव च यथा वायोस्तृणाग्राणि वशं यान्ति बलीयसः धातुरेवं वशं यान्ति सर्वभूतानि भारत आर्ये कर्मणि युञ्जानः हेलो आर्ये कर्मणि युञ्जानः पापे वा पुनरीश्वरः व्याप्य भूतानि चरते नचायमिति लक्ष्यते हेतुमात्रमिदं धातुः शरीरं क्षेत्रसंज्ञितम् येन कारयते कर्म शुभाशुभफलं विभुः पश्य माया प्रभावोऽयम् ईश्वरेण यथा कृतः योहन्ति भूतैर्भूतानि मोहयित्वात्ममायया अन्यथा परिदृष्टानि मुनिभिस्तत्त्वदर्शिभिः अन्यथा परिवर्तन्ते वेगा इव नभस्वतः अन्यथैव हि मन्यन्ते पुरुषास्तानि तानि च अन्यथैव प्रभुस्तानि करोति न करोति च यथा काष्ठेन वा काष्ठम् अस्मानं चास्मना पुनः अयसा चाप्ययश्चिन्द्यात् निर्विचेष्टमचेतनम् एवं स भगवान् देवः स्वयं भूः प्रपितामहः हिनस्ति भूतैर्भूतानि छद्मकृत्वा युधिष्ठिरा संप्रयोज्य वियोज्यायम् कामकारकरः प्रभुः क्रीडते भगवान्
भगवान् भूतैः क्रीडते भगवान् भूतैः बालः क्रीडनकैरिव बालः क्रीडनकैरिव नमातृपितृभद्राजन् नमातृपितृभद्राजन् भाता भूतेषु वर्तते भाता भूतेषु वर्तते रोगादिव प्रवृत्तोऽयम् रोषादिव प्रवृत्तोऽयम् यथायमितरो जनः यथायमितरो जनः आर्यान् शीलवतो दृष्ट्वा आर्यान् शीलवतो दृष्ट्वा श्रीमतो वृत्तिकर्षितान् श्रीमतो वृत्तिकर्षितान् अनार्यान् सुखिनश्चैव अनार्यान् सुखिनश्चैव विह्वलामीव चिन्तया विह्वलामीव चिन्तया तवे मामापदं दृष्ट्वा तवे मामापदं दृष्ट्वा समृद्धिं च सुयोधने समृद्धिं च सुयोधने धातारं गर्हये पार्थ धातारं गर्हये पार्थ विषमयोनुपश्यति विषमयोनुपश्यति आर्यशास्त्रातिगे क्रूरे आर्यशास्त्रातिगे क्रूरे लुब्धे धर्मापचायिनि लुब्धे धर्मापचायिनि भारतराष्ट्रे श्रियं दत्त्वा भारतराष्ट्रे श्रियं दत्त्वा धाता किं फलमश्नुते धाता किं फलमश्नुते कर्मचेत्कृतमन्वेति कर्मचेत्कृतमन्वेति कर्तारं नान्यमृच्छति कर्तारं नान्यमृच्छति कर्मणा तेन पापेन कर्मणा तेन पापेन लिप्यते नूनमीश्वरः लिप्यते नूनमीश्वरः अथ कर्म कृतं पापम् अथ कर्म कृतं पापम् न चेत् कर्तारमृच्छति न चेत् कर्तारमृच्छति कारणं बलमेवेह कारणं बलमेवेह जनान् शोचामि दुर्बलान् जनान् शोचामि दुर्बलान् श्रीमन्महाभारते श्रीमन्महाभारते वनपर्वान्तर्गता वनपर्वान्तर्गता अर्जुनाभिगमन पर्वणि अर्जुनाभिगमन पर्वणि द्रौपदी वाक्ये द्रौपदी वाक्ये त्रिंशोऽध्यायः त्रिंशोऽध्यायः ఈ విధంగా ద్రౌపదీదేవి వివరించినటువంటి ధర్మ ప్రబోధాలకైనటువంటి శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ వేణుగోపాల్ గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం. ఆ గోవిందుని కృపకు పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మకుటధర గోవింద
వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద భాగి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జాగ్య గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనామ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైదిక్తిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాంకిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీపుం రూప గోవింద శివ కేశవ మూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద
శ్రీ రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద సనాతన మూర్తి గోవింద జగత్ సచ్చి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద ఏక పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాలు గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఆ గోవిందుని సన్నిధానంలో గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం క్షమా ప్రార్థనాదును కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రేయకాంతాయ కళ్యాణ హృదయే హృదయేతి శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
Now